హాయండి, ఊరించే వంటకు స్వాగతం. ఈ రోజు మనం ఊరించే వంట కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉంటున్న వినీత గారింటికి వచ్చేసాం. మరి వినీత గారు చక్కగా రెడీ అయిపోయి మన కోసం రెడీగా ఉన్నారు మంచి టేస్టీ టేస్టీ ఊరించాడు చేసి చూపించడానికి. ముందుగా ఆడు పరిచయం చేసుకుందామా? హాయ్ వినీత గారు. హాయ్ గీత గారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. వినీత గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మరి ఎన్నో కాలక్షేపం ఏంటి మీకు? శారీ పైన స్టిచెస్ చేస్తాను. స్టిచింగ్ చేస్తుంటారు. సో బోల్డ్ అని వర్క్స్ వచ్చా మీకు? వచ్చండి. ఓకే, అలాగే చక్కగా మంచి మంచి వంటలు కూడా వండుతుంటారా? వండుతాను. వండుతారు? అభిరుచి చూసి. అభిరుచి చూసే వంట నేర్చుకున్నారా? లేదు, వెరైటీస్ కొంచెం వెరైటీస్ అన్ని కూడా అభిరుచి చూసి ట్రై చేస్తుంటారు అన్నమాట. ఓకే, వెరీ గుడ్ అండి. సో మరి ఇంటికి ఈరోజు ఏం ఊరించాడు చేస్తున్నారు? దోశ పరోటా. దోశ పరోటా? అవును. ఇదేంటండి విచిత్రంగా ఉంది. అవునండి, అంటే దోశలలో రకాలు మేము విన్నాము చక్కగా, ఊరించాండ్లు కూడా చాలా చేశారు, అలాగే పరోటాలు కూడా సపరేట్ గా చేశారు. ఇప్పుడేంటి దోశ పరోటా? అవునండి, చాలా వెరైటీగా ఉంది. వెరైటీగా ఉంది. ఓకే, చూసారండి వినీత గారు ఈ రోజు మన కోసం దోశ పరోటా చేస్తున్నారండి. మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా. దోశ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, పెరుగు 1 కప్పు, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిర్చి 2, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. వినీత గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? దోశకు కావాల్సిన పదార్థాలు పిండి కలుపుకోవాలండి. ఓకే, ఈ దోశ పరోటా ఏంటంటే అసలు చాలా వెరైటీగా ఉంది. అవునండి, మొత్తానికి అంతా అయిన తర్వాత చూడాలన్నమాట నేను. అవును, 1 కప్ శనగపిండి వేసుకోవాలండి. ఓకే, కొద్దిగా సాల్ట్. ఓకే, కారము 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, పచ్చిమిర్చి 1 టీ స్పూన్, ఆనియన్ 2 స్పూన్స్, కొత్తిమీర 2 స్పూన్స్, పుదీనా 2 స్పూన్స్. దీనిలో వాటర్ వేసి కలుపుకోవాలి దోశ పిండిలో. ఓకే, అయితే మనం ఇన్స్టెంట్ దోశలకి ఎలా అయితే కలుపుకుంటామో అలా అన్నమాట. అలా కలుపుకోవాలి శనగపిండితో. ఓకే, అంటే మనం మామూలు దోశల పిండి కలుపుకుంటాం కదా, దాంతో ఇది చేసుకోవడం రాదా? వస్తుంది, కానీ శనగపిండితో చేస్తే ఎలా ఉంటుంది అని ఒకసారి ట్రై చేస్తాను. ఓకే, సో అయితే అలా కూడా చేసుకోవచ్చు, ఇలా అయితే ఇంకా బాగుంది అన్నమాట. ఇంకా ఇలా బాగుంటుంది. ఓకే, స్టవ్ ఆన్ చేయనండి. స్టవ్ ఆన్ చేయండి. ఇప్పుడు దోశ వేసుకోవటం? అవునండి. ఓకే, హీట్ ఆయిల్ హీట్ ఎక్కాలి. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకోవాలి పెనం పైన. పెనం పైన దోశ వేద్దామండి. ఓకే, లేదా స్ప్రెడ్ చేయక్కర్లేదా దీన్ని? లేదండి, సిమ్ములో 1 మినిట్ పెడితే దోశ బ్రౌన్ కలర్ లో వస్తుందండి కిందికి. ఓకే ఓకే, సో అప్పుడు తీసుకోవచ్చు? అప్పుడు తీసుకోవచ్చు. ఓకే, వినీత గారు చక్కగా దోశ కాలుతూ ఉంటుంది, మనం బ్రేక్ తీసుకుందామా? సరే అండి. ఎంటీఆర్ మసాలా అభిరుచులు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. వినీత గారు, సో దోశ ఇంకా కాలిపోయినట్టే కదా? కాలింది. ఓకే, తీసేయచ్చా దీన్ని? సరిపోతుందా? సరిపోతుంది. దోశ రెడీ అయిపోయింది. దోశ రెడీ అయింది. ఇప్పుడు పరోటానా? పరోటాకు కావాల్సిన పదార్థాలు చూసాను. ఓకే, 1 కప్ గోధుమ పిండి, 1 కప్ మైదా. ఓకే, రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా, 1 టీ స్పూన్స్ ఆయిల్. ఓకే, ఇందులో పెరుగు వేసుకొని కలుపుకోవాలండి. ఓకే, అదే పెరుగు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి. అయితే పులు పులుగా ఉంటాయండి మనకి? అలా ఏముండవండి, ఉండదా? మెత్తగా మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది. ఒకవేళ మనకి పెరుగుతోనే సరిపోతే ఇంకా వాటర్ పోసుకోకర్లేదు? అక్కర్లేదండి. ఓకే, ఈ పిండి తరుపుకున్న తర్వాత కొంతసేపు ఏమైనా నానివ్వాలా లేకపోతే? 5 మినిట్స్ నానాలండి. 5 మినిట్స్ నానితే మృదువుగా మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. ఓకే, అయితే మనకి ఈ పిండి కొంచెంసేపు నానాలండి. అవునండి, ఆల్రెడీ నేను కొద్దిగా తడిపి పెట్టాను. ఓకే ఓకే, అయితే ఇప్పుడు మనం ఇంకా డైరెక్ట్ చేసేసుకోవచ్చు. చపాతి. ఓకే, ఇది చిన్న చిన్న ఉండ్రాలుగా చపాతీలకు చేసుకో.
హస్బెండ్ ఏం చేస్తుంటారు? మాకు రెడీమేడ్ షాప్ ఉందండి, పాలికా బజార్. ఓకే, సో బిజినెస్ చూసుకుంటారు. ఏం పేరు? నందకిషోర్. నందకిషోర్ గారు. ఓకే, పిల్లలు ఎంతమంది? ఇద్దరు, బాబు పాప. ఏం చదువుతున్నారు? బాబు 6th క్లాస్, పాప 3rd క్లాస్. ఓకే, వాళ్ళ పేర్లు ఏంటి? అనురాగ్ బాబు, అమూల్య పాప పేరు. ఓకే, చక్కగా ఇలా వెరైటీలు చేస్తే ఇష్టంగా తింటారా? తింటారండి. ఇప్పుడు ఒక చపాతీ చేసుకున్నామండి, ఇంకొక చపాతీ చేసుకున్నాం. సో రెండు కావాలన్నమాట? రెండు కావాలి. ఓకే, ఈ దోశలు చక్కగా ఇలా ఉట్టి కూడా తినేయచ్చు కదా? ఉట్టి కూడా తినేయచ్చు. ఇంకేం వెరైటీస్ చేస్తారు ఎక్కువ మీరు? అన్ని వెరైటీస్ చేస్తాను. అన్ని ట్రై చేస్తాను. అన్ని ట్రై చేస్తాను. స్నాక్స్ ఎక్కువ ట్రై చేస్తుంటారా, లేకపోతే కర్రీసా, రైస్ ఐటమ్సా? అలా ఏం లేదు, ఏవి చూస్తే అవి చేస్తాం. ఏది ఇంట్రెస్ట్ కనిపిస్తే అది చేసేస్తారు అన్నమాట. వినిత గారు, రెండు చపాతీలు రెడీ కదా? అవునండి. ఇప్పుడు ఇంకేం చేయాలి మనం? ఇప్పటిదాకా దోశ చేసుకున్నాం కదా, ఆ దోశలో మధ్యలో పెట్టి ఓ వాటర్ తోని ప్లస్ సైడ్ స్క్రూ చేయి అప్లై చేయాలి. ఓకే ఓకే, దాని మీద ఈ చపాతీ పెట్టేస్తారా? అవునండి. ఓకే, సో అయితే దోశని మధ్యలో స్టఫ్ చేసి పరోటా చేస్తున్నారు అన్నమాట. అవును. ఓకే ఓకే, ఈ చపాతీ దీనిపైన పెట్టాలండి. ఓకే, ఇట్లా ప్రెస్ చేసి పెనం హీట్ ఎక్కింది బాగా, కొద్దిగా ఆయిల్. ఓకే, వినిత గారు ఒక వైపు కాలినట్టుంది కదా? అవునండి. ఓకే, చక్కగా మనం ఇలా పరోటాలు చేసేసి ఫస్ట్ ఇస్తే జనాలకి ఎవరికి అర్థం కాదు కదా, లోపల లోపల ఏముందో తెలియదు. తిన్న తర్వాత టేస్ట్ చెప్తారు. ఇది భలే పొంగుతోంది కదండి? అవునండి. సో చక్కగా ఇలా పఫీ పఫీగా ఉంటుంది. ఓకే ఓకే, సరే అండి, ఇప్పుడు చపాతీ రెడీ. ఓకే, తీసేద్దామా? తీసేద్దాం. దోశ పరోటా రెడీ. దోశ పరోటా రెడీ విత్ పెరుగు చట్నీ, పెరుగు చట్నీ. ఓకే, వేడివేడిగా దోశ పరోటా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. దోశ పరోటా తయారు చేసే విధానం: ఒక బౌల్ లో గోధుమ పిండి, మైదా, ఉప్పు, కొద్దిగా నూనె, పెరుగు వేసి చపాతీల పిండిలా కలుపుకోవాలి. దీన్ని 5 నిమిషాల పాటు నాననివ్వాలి. వేరొక బౌల్ లో శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసి తగినన్ని నీళ్లు పోసి దోశల పిండిలా కలుపుకోవాలి. ఒక పెనంపై నూనె వేసి ఈ పిండిని దోశల్లా వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పల్చగా చపాతీల్లా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న రెండిటి మధ్యన ముందుగా కాల్చి ఉంచిన ఒక దోశ ఉంచి పెనంపై నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే దోశ పరోటాలు రెడీ. దీన్ని పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుంటే మరింత బాగుంటాయి.